నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు? ఇదిగో చాణక్య బయటకు వెళ్తున్నాడు బైక్ రేసింగ్కి. మీరు చూడు ఎగ్జైట్మెంట్. సే బాయ్ నాన్న, సే బాయ్. ఎంత ఎగ్జైటెడ్గా చూస్తున్నాడో చూడండి. మనం కూడా వెళ్దామా? ఎక్కుతావా బైక్? ఎక్కుతావా నన్ను బాబు? ఇంకా వీడు ఇంకొంచెం పెద్దగా అయ్యాడంటే నేను కూడా వస్తానే ఏడుస్తాడు ముందు కూర్చోటి. కానీ నాన్న డాడీ బైక్ మీద నీకు ముందు ప్లేస్ ఉండదు. ఇదిగో ఎవరది? వేరిస్ డాడా. అరు వేరిస్ డాడా. కొంచెం కొంచెం ఆన్ చేయి, కొంచెం అటు వరకు వెళ్ళి అవుతుందా? అది చూడు వాడు ఎలా చూస్తున్నాడు. వేరిస్ డాడా. బై బాయ్ 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 సేఫ్ డ్రైవ్ బాయ్. వెళ్ళు కొంచెం అక్కడి వరకు వెళ్ళు. ఓకేలే ఇంకా ఆరుష్ ఆరుష్ కమ్ దానన్న. అబ్బో బాయ్. అదిగో డాడా వెళ్తున్నాడు నాన్న. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మార్నింగ్ చాణక్య బైక్ రైడింగ్కి వచ్చాడు కదా, సో ఆ ప్లేస్ చాలా బాగుంది మహి, ఒకసారి మనము వెళ్ళొచ్చు స్ట్రోలర్లో కొంచెం అలా అలా కన్నయ్య గారిని కూడా తిప్పొచ్చు అంటే ఇంకా వచ్చామన్నమాట. ప్లేస్ అయితే సీరియస్లీ చాలా బాగుంది, అసలు ఒక్క వెహికల్ రావట్లేదు, ఏదో ఒక్కసారి అలా ఒక వెహికల్ వచ్చిపోయింది అంతే. చూసారా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, మంచిగా అటు ఇటు తిరుగుతున్నాము, నో డిస్టర్బెన్స్ ఎట్ ఆల్, చాలా బాగుంది, అవసరం ఉంది. సో యా మా ఆరుష్ చూసారా మంచిగా ఆరుష్ గారు కూడా మంచి నేచర్ లవర్ అనమాట, మాతో తిరిగి మా లెక్కనే తయారయ్యాడు మా అబ్బాయి కూడా. ఆరుష్ ఆరుష్ బుల్లెట్ కార్ట్ ఎలా ఉంది నాన్న? బాగుందా? అదిగో ఇప్పుడే పక్క నుంచి వెళ్ళింది, అవి మంచిగా ఎద్దుల్ని చూసి షాక్ అవుతున్నాడు వాడు, ఎగ్జైట్ అవుతున్నాడు. చూడు ఇదండి ఈరోజు వీడియో, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ చిన్న ట్రిప్. సో మారుష్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు, ఎస్పెషల్లీ ఆ బుల్లకాట్ని అయితే బాగా, ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఎద్దులు, సో ఫుల్ ఎగ్జైటెడ్గా చూస్తున్నాడు అనమాట అవి పోయే వరకు. సో యా ఇలాంటి ట్రిప్స్ అయితే మేము చాలా ట్రిప్స్ వేస్తూ ఉంటాము, ఇలాంటి ట్రిప్స్ కూడా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆరుష్కి ఇట్లాంటివి బాగా, వాడికి కూడా ఎగ్జైటెడ్, ఎందుకంటే ఇట్లా నేచర్లో ఉన్నప్పుడు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాడు అనమాట, మోర్ ఎనర్జెటిక్ ఉంటాడు. సో అందుకని వీడి కోసమైనా తీసుకొని రావాల్సిందే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.